బాలకృష్ణ గారు. హీమాన్ హీమాన్ సార్ రీజన్ తెలుసుకోవచ్చు సార్? ఆయన చేసే క్యారెక్టర్స్ కొన్ని చూస్తాను, ఇంకా అంటే దీంట్లో నేనైతే విజువలైజ్ చేసుకోలేకపోతున్నాను. కొంతమంది అంటే లైక్ ఆయన చేసిన నరసింహనాయుడు, సమరసింహారెడ్డి నేను చూస్తూ ఉంటే లార్జర్ దెన్ లైఫ్ ఇమేజెస్. నాకు వేరే వాళ్ళు ఎవరిని పెట్టినా ఆనరేవ్ అనిపిస్తుంది. అంటే అందుకని నాకు అసలు హీమాన్ ఆయనకే సాధ్యం. అంటే నాకు హీమాన్ లాగా అనిపిస్తాడు. అంటే లైక్ బా అట్లా అనిపిస్తాడు. అంటే ఒకళ్ళు చూస్తే ఒకళ్ళు అనిపిస్తుంది కదా అలా. సో ఆయన చూస్తే ఆయన హీమాన్ లాగా అనిపిస్తాడు. వెంకటేష్ గారు ద మోస్ట్ ఎన్వియబుల్ పర్సన్. ఓకే, భయంది అడగవే అది దేనికి అదే అడగదు అనుకున్నాను సార్. ఆయన దగ్గర ఉన్న నందులు ఎవరి దగ్గర లేవు. నంది అవార్డ్స్. ఓకే, నాగార్జున గారు జెంటిల్మెన్. జెంటిల్మెన్ జూనియర్ ఎన్టీఆర్ గారు డైనమైట్. పవన్ కళ్యాణ్ గారు పవర్ఫుల్ మ్యాన్. పవర్ఫుల్ మ్యాన్. ఓకే సార్, ఇప్పుడు కళ్యాణ్ గారు కూడా పాలిటిక్స్కి వచ్చారు కాబట్టి దాని గురించి ఏమన్నా మాట్లాడతారా? నాకు అసలు ఐడియా అంటే పెద్ద ఇదేం లేదు, ఒపీనియన్ ఏం లేదు పాలిటిక్స్ గురించి. పవన్ కళ్యాణ్ గారిని గురించి కాదండి, నాకంటే ఒకళ్ళు ఒక ఇంట్రెస్ట్, ఒకళ్ళు డెస్టినీ, ప్రాబ్లీ ఈజ్ డెస్టినీ టు బీ ఇన్ పాలిటిక్స్ ఏమో ఇన్ ఫర్దర్ డౌన్ ద ఇన్ హిస్ కెరియర్. సో అందుకు వచ్చారేమో అని అనుకుంటున్నాను. దేనికైనా ఒక ఒక డిజైన్, ఒక డెస్టినీ, ఒక ఇది ఉంటుంది, ఒక రీజన్ ఉంటుంది. ప్లస్ ఆయన టార్గెట్ ఏంటో మనకు తెలియదు కదా. సో దేర్స్ సంథింగ్ బిహైండ్ ఇట్ నా గట్టి నమ్మకం అండి. సో పవన్ కళ్యాణ్ అంటే యా కరెక్ట్గా చెప్పాలంటే సారీ పవర్ఫుల్ మ్యాన్ కాదు కానీ వెరీ పవన్ కళ్యాణ్ ఇస్ స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్. పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలి, వన్ వర్డ్ స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్. స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్. ఓకే సార్, అంటే మీరు ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి, ఇండస్ట్రీలో ఒక వ్యక్తి కాబట్టి కళ్యాణ్ గారి గురించి చాలామంది చాలా విషయాలు చెప్పుకుంటారు. సో ఆయన్ని ఎలాంటి కైండ్ ఆఫ్ పర్సన్ అంటే ఏం చెప్తారు? స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్ హూ ఎన్కరేజెస్ ఎవ్రీబడి, అందరూ బాగుండాలనే కోరుకునే వ్యక్తి అతను. ఎస్ ఎస్ సూపర్. మహేష్ బాబు గారు నాకు ఎందుకు ఆయన చూస్తే ఇప్పుడు కూడా లవర్ బాయ్ లాగా అనిపిస్తూ ఉంటున్నాడు అతను. 360 డిగ్రీస్ అందగాడు ఆయన. లవర్ బాయ్ ఇమేజ్ కనిపిస్తూ ఉంటుంది ఆయన చూస్తూ ఉంటే. ఓకే, లవర్ బాయ్ ఇచ్చేద్దాం. లవర్ బాయ్ హ్యాపీగా వచ్చి హ్యాపీగా. ఎస్,